ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ అలాగే వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు ఈ సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే మంచిది మీడియం టర్మ్ లో ఏ ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి విశ్లేషణని ఇప్పుడు చూద్దాం ఇండియన్ మార్కెట్స్ అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ లో ఒక లిక్విడిటీ ర్యాలీ అనేది కొనసాగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఈ ర్యాలీకి ప్రధాన కారణాలను చూసినట్లయితే రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది లాస్ట్ త్రీ మంత్స్లో గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం లాస్ట్ టూ వీక్స్ ఎఫ్ఐ యాక్టివిటీ కనుక చూసినట్లయితే ఎఫ్ఐఏస్ అగ్రెసివ్ సెల్లింగ్ చేయట్లేదు అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం అగ్రెసివ్గా బయింగ్ కూడా చేయట్లేదు ఎఫ్ఐఎస్ యొక్క యాక్టివిటీ అనేది ప్రస్తుతం మార్కెట్లో చాలా మోడరేట్గా ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం వెరాజ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ మనం చూసినట్లయితే ప్రస్తుతం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒక నెట్ సెల్లర్స్ కింద ఉండటం లాస్ట్ వన్ వీక్ డేటా కనుక మనం చూసినట్లయితే వాళ్ళు నెట్ సెల్లర్స్ కింద ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు స్లోగా ఇండియాలో తొలగించడంతో ఈవెన్ కోవిడ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ పెరుగుతున్నా కూడా ఎకానమీ అనేది స్లోగా ఓపెన్ అప్ అవుతూ ఉండటం అంతేకాకుండా రానున్న రోజుల్లో ప్రతి సెక్టర్లో ఒక పెంటప్ డిమాండ్ అనేది నెలకొని ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం మార్కెట్లో ఈ లిక్విడిటీ ర్యాలీ అనేది కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంతేకాకుండా మార్కెట్స్కి గ్లోబల్ క్యూస్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉండటంతో మార్కెట్స్ ప్రస్తుతం లెవెన్ థౌసండ్ నిఫ్టీ హై లెవెల్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం వచ్చేవారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం విశ్లేషించినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ నిఫ్టీ లెవెన్ థౌసండ్ ట్రేడ్ అవ్వటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం మార్కెట్స్కి గ్లోబల్ క్యూస్ నుంచి యూఎస్ మార్కెట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తుందో దాని యొక్క ప్రభావం ఇండియన్ మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం మనం చూసినట్లయితే మార్కెట్స్ వాలటాలిటీ అనేది నిఫ్టీ ప్రధాన షేర్ల మీద సెన్సెక్స్ ప్రధాన షేర్ల మీద ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం కానీ బ్రాడ్ బ్రాడ్బేస్డ్గా మనం చూసినట్లయితే మార్కెట్స్ డౌన్ ఉన్నప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొంచెం ఎక్కువ వాల్యుషన్స్ చీప్గా ఉండటంతో క్వాలిటీ మిడి అండ్ క్యా స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొంచెం ఎక్యుములేషన్ అనేది ప్రస్తుతం జరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అందువలన ఇన్వెస్టర్స్ గ్లోబల్ క్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చూ చూపిస్తూ ప్రధాన రంగ షేర్లలో అంటే నిఫ్టీ కానీ సెన్సెక్స్ ప్రధాన రంగ షేర్లలో కనుక ఎటువంటి డిప్ వచ్చినా వాటిని ఎక్యుములేట్ చేసుకుంటాం మంచిదిగా మేము చూస్తున్నాం ప్రస్తుతం మార్కెట్ టైమింగ్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే మనం ప్రస్తుతం మార్కెట్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్మా సెక్టర్లో మరియు ఐటీ సెక్టర్లో ఒక ర్యాలీ అనేది రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఫార్మా ఇండెక్స్ గత సిక్స్ మంత్స్ మనం చూసినట్లయితే ఫార్మా ఇండెక్స్ నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ అప్ ఉంటాం మనం చూస్తున్నాం కానీ ఇండివిజువల్ కొన్ని ఫార్మా స్టాక్స్ చూసినట్లయితే నియర్లీ హండ్రెడ్ పర్సెంట్ పైగా రిటర్న్స్ ఇవ్వటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం కానీ లాస్ట్ త్రీ ఇయర్స్ మనం ఫార్మా సెక్టర్ యొక్క ట్రాక్ రికార్డ్ చూసినట్లయితే ఫార్మా సెక్టర్ ఒక లెగార్డ్ సెక్టర్ కింద ఒక అండర్ పర్ఫార్మింగ్ సెక్టర్ కింద ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం కానీ ఈ కోవిడ్ నేపథ్యంలో ఫార్మా సెక్టర్లో ఒక ఒక మంచి ర్యాలీ మరియు స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇవ్వడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం సో ఒక క్వాలిటీ సెక్టర్లో కనుక వాల్యూషన్స్ కనుక తక్కువగా ఉన్నట్లయితే మార్కెట్ లాంగ్ టర్మ్లో ఏదైనా సెక్టర్ని స్టాక్స్ని రివార్డ్ చేయటం మనం మార్కెట్లో ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తున్నాం ప్రస్తుతం ఏ అయితే సెక్టర్స్ ఒక అండర్ పర్ఫార్మింగ్ సెక్టర్స్గా ఉన్నాయో అటువంటి సెక్టర్స్ని ఐడెంటిఫై చేసి అంటే ప్రస్తుతం మనం బ్యాంకింగ్ మరియు ఫినాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ కనుక చూసినట్లయితే అవి వాల్యూషన్స్ చాలా తక్కువగా ఉంటాం ఎన్బిఎఫ్సీ సెక్టర్లో వాల్యూషన్స్ చాలా తక్కువగా ఉంటాం అట్రాక్టివ్గా లేకపోవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం కానీ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఒక కాంట్రా ఇన్వెస్ట్మెంట్ కాల్స్ అంటారు ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఈ కాంట్రా ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో స్టాక్స్గా ఉన్నాయో అటువంటి స్టాక్స్ అంటే ఎన్బిఎఫ్సీ సెక్టర్స్ ప్రస్తుతం అన్ఫ్లేవర్డ్ స్టాక్స్ కింద ఉన్నాయి ప్రధాన రంగ ఎన్బిఎఫ్సి స్టాక్స్ని కనుక ఐడెంటిఫై చేసి ప్రధాన ఎన్బిఎఫ్సి సెక్టర్లో స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా ఒక లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఒక టూ త్రీ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్లో ఏ రకంగా అయితే ప్రస్తుతం ఫార్మా సెక్టర్లో మంచి మల్టిపుల్ మల్టిప్లయర్స్ రిటర్న్స్ వచ్చినాయో అట్లనే ఎన్బిఎఫ్సీ సెక్టర్లో కూడా నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు గణనీయంగా మనం చూస్తున్నాం అందువల్ల ఇన్వెస్టర్స్ ఈ కాంట్రా స్ట్రాటజీ అనేది ప్రస్తుతం ఫాలో అయినట్లయితే రానున్న రోజుల్లో మంచి మల్టీప్లయర్ రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి